అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ లోగిల్లు రచయిత గారు ఇక కథలోకి వెళితే లంకంత కొంప కావలసినంత డబ్బు నగలు చీరలు నాకు ఏ రకమైన లోటు లేదు అన్నిటికీ మించి అందమైన ఆస్తిపరుడైన భర్త నగరంలో వేళ్ల మీద లెక్కబెట్టదగ్గ అతి పెద్ద పారిశ్రామికవేత్తలలో ఆయన ఒకడు ఆయనకు నేనంటే ఎంతో ప్రేమ అది ఈ మధ్య కొద్ది కొద్దిగా తగ్గుతోంది పరాయి స్త్రీలతో ఆయన తిరుగుతున్నట్టు అనుమానంగా ఉంది అందుకు కారణం నేనే ఆయన తన వెంట స్నేహితుల పార్టీలకు క్లబ్బులకు రమ్మంటారు నాకు ఇష్టం ఉండదు పోని ఇంకెక్కడికైనా వెళ్దామా అని నన్ను అడిగితే బీచ్కు తీసుకెళ్లమంటాను నాకు సముద్రమన్నా ఆ వచ్చే పోయే అలలన్నా చాలా ఇష్టం ఆ ఇసుకలో కూర్చొని ఎదురుగా అనంతసాగరుడిని తదేకంగా చూస్తూ గుండెలోతుల్లో అంటే నాకు ఇష్టం ఇష్టం అంటే సరిపోదు అలా బాధపడటంలో ఏదో ఉపశమనం అది ఆయన సాన్నిధ్యంలో అసలు కుదరదు అందుకే ఎక్కడికి వెళ్ళలేను ఆయన టిఫిన్ చేసి బయటకు వెళ్ళగానే నా గదిలోకి వచ్చి బెడ్ మీద వెళ్ళకిలా పడుకొని కాళ్ళ వైపు గోడకు వేలాడుతున్న పెయింటింగ్ వైపు దృష్టి సారించాను అది పెయింటింగ్ కాదు నా గదిలో సముద్రం నిలువెత్తు తైలవర్ణ చిత్రంలో ఉన్నది ఓ మాతృమూర్తి ఒడిలో బిడ్డను పెట్టుకుని స్తన్యమిస్తూ అనంతానందాన్ని గ్రోలుతూ అరమోడ్పు కళ్ళతో నా గుండెలో అగ్నిపర్వతాల్ని పేలుస్తోంది మా పెళ్లిలో వర్మ నాకిచ్చిన బహుమానం అది దాన్ని అతనే స్వయంగా చిత్రించాడు అతనది నాకు బహుమానంగా ఇవ్వటంలో ఓ అర్థం ఉంది నేను యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న రోజుల్లో వర్మ బిఎఫ్ఏ చేస్తున్నాడు అనగా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్ చేస్తున్నాడు అతని పెయింటింగ్స్ ఎంతో ఆకర్షించాయి నేను అతనికి చేరువయ్యాను చేయి కలిపాను అతనితో తిరిగాను తల్లిని కాబోయాను ఆ సంగతి తెలిసి ఎగిరి గంతేశాడు వర్మ పెళ్లి చేసుకుందామన్నాడు నేనందుకు అంగీకరించలేదు అతను ఏడ్చాడు అయినా నేను లెక్క చేయలేదు కారణం అతను పేదవాడు అవ్వడమే పెళ్లి చేసుకోవటమే కాదు అబార్షన్ చేయించుకుంటాను అన్నాను దాంతో వర్మ మరింత మ్రాన్పడిపోయాడు నన్ను వారించటానికి ఎంతగానో ప్రయత్నించాడు నేను మొండిదాన్ని అతను వదిలి వెళ్ళిపోయాను ఆ తర్వాత నా పెళ్ళికి అతను వచ్చాడు నేను ఆహ్వానించలేదు మా ఆయనకి వర్మ స్నేహితుడట ఆయన తరపున వచ్చి నాకు ఈ చిత్రపటాన్ని బహుకరించాడు అది బహుమానం కాదు నన్ను ప్రతిక్షణం చిత్రవధ చేసే మారణాయుధం అవును మారణాయుధమే ఎందుకంటే నాకు అబార్షన్ జరిగిన తర్వాత అల్లి పిల్లలు పుట్టలేదు పుట్టరని డాక్టర్లు చెప్పారు అది మొదలు ఆ పెయింటింగ్ నాకు ప్రాణప్రదమైంది గాయపడిన హృదయం అయ్యింది నా హృదయ వేదన అయ్యింది నా బాధనంతా రోజు సాయంత్రం సముద్రానికి నివేదించుకోవడం ఆ సముద్రాన్ని నా గదిగోడకు వేలాడే పెయింటింగ్లో చూసుకోవడం అలవాటైపోయింది రాను రాను నా బతుకు నాకే అర్థం కాక ఒక మోడ్రన్ ఆర్టులా తయారయ్యింది ఏం చేయాలో తోచని పరిస్థితి ఎవరికీ సహాయపడలేని దుస్థితి నేను పాపం చేశానన్న భావన నన్ను వెంటాడుతూ నా కళ్ళల్లో నిరాశని నింపుతోంది అది మా ఆయనలో అనుమానాలకు దారితీస్తూ నా పట్ల అనాసక్తిని పెంపొందించసాగింది అది ఆయనని బలహీనపరిచింది అయితే నాకు ఆ విషయంలో ఏ చింతా లేదు కానీ భవిష్యత్తులో నా బతుకు ఎలా ఉండబోతోందోనన్న దిగులు ఎక్కువయ్యింది చచ్చిపోవాలనిపించింది మళ్ళీ అది పరిష్కారం కాదనిపించింది ఒక్కోసారి వర్మ దగ్గరికే వెళ్ళిపోవాలనిపిస్తుంది అలా అనిపించినప్పుడల్లా ఆలోచిస్తే అదెంతో అనిపించింది నన్న ఇప్పటికీ అతను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు నేను వెళ్తే నన్ను ఆదరించి ఆరాధించే హృదయం అతనికి ఉందని తెలుసు కనీసం అతనికి మోడల్గానైనా పనిచేసి తృప్తిపడాలనుకున్నాను అలా నా ఆలోచనలు కొద్ది కాలం అలాగే సాగాయి చివరికొక నిర్ణయానికి వచ్చాను దాంతో నా గుండెలో గూడు కట్టుకున్న దిగులు మేఘాలు చెల్లా మనసు దూతి పింజలా తేలిపోయింది అది మొదలు ఆయన ఇల్లు వదిలిపెట్టిన వెంటనే నేను బయటికి పోయేదాన్ని ఆయన కంటే ముందుగా సాయంత్రం ఇల్లు చేరేదాన్ని నాలో చాలా మార్పు వచ్చింది నా ముఖంలో వెలుగు నిండింది ఓ రోజు నీ ప్రవర్తనేం బాగులేదు తారా అన్నారు మావారు సాలోచనగా చేతులు కట్టుకొని వినడానికి సిద్ధపడ్డాను రోజు నేను బయటికి వెళ్ళాక నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు అనుకుంటున్నావా నన్ను తప్పు పట్టడానికి ప్రయత్నిస్తున్నారాయన ముఖం అటు తిప్పుకొని రెప్పలు వాల్చి మాట్లాడుతున్న ఆయన్నే గమనిస్తున్నాను నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నానో ఎవరెవరిని కలుస్తున్నావో ఆయన నోట్లోంచి అసభ్యకరమైన మాటలు రానివ్వకూడదు అనుకున్నాను ఉషని మీరు పెళ్లి చేసుకోవడానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను తలదించుకొని గోర్లు కొరుకుతూ అన్నాను పక్కలో బాంబు పడినట్టు అదిరిపడి తల తిప్పి నన్ను చూశారు ఆయన ఊహించలేదు నేను అలా మాట్లాడతానని గత రెండు నెలలుగా ఆయన ఉషా కలిసి తిరుగుతున్నారని నాకు తెలుసు ఇద్దరు చాలా సన్నిహితులవ్వటం పెళ్లి చేసుకుంటే బాగుండునని చర్చించుకోవడము నాకు తెలుసు వారి మధ్య నేనే అడ్డుతెరని దాన్ని ఎలాగైనా తొలగించుకోవాలని ఆయన ప్రయత్నించబోయారు నా మాటతో తెల్లముఖం వేశారు అవునండి మనసా వాచ కర్మన నేనంటున్న మాట ఇది నాకెలాగూ పిల్లలు పుట్టరు ఆ ఒక్క సాకు చాలు మీరిద్దరూ ఒకటవ్వటానికి ఇంకా మీ మధ్య నేనుండటం ఇబ్బందిగా ఉంటే చెప్పండి నేను ఈ ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నాను ఆయన నుదుటిపై ముచ్చమటలు పోశాయి తారా ఏదో అనబోయాడు ప్రమేయమైన నిందలు నా మీద మోపకండి ప్లీజ్ మీ నిర్ణయం చెప్పండి చాలు అన్నాను అది కాదు తారా నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను వద్దండి ఇంకా ఎలాంటి మాటలు వద్దు మీ నిర్ణయం ఒక్కటి చెప్పండి అంతే చాలు మీరు ఏ రకంగానో కాకుండా ఇలా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటమే నేను కోరుకునేది థ్యాంక్స్ థ్యాంక్ యూ తారా నీకు నచ్చిన చోట నువ్వుండు అది నీ ఇష్టం నువ్వెక్కడున్నా నీకు ఏ కష్టమూ రానివ్వను కృతజ్ఞతాపూర్వకంగా అన్నాడాయన చాలు మీ హృదయంలోంచి నన్ను తరిమేయకుండా ఉంటే చాలు అంటూ బయటికి నడిచాను అలా బయటికి నడిచిన నేను మరలా ఆ ఇంటికి రాలేదు నేను పనిచేస్తున్న అనాథ శరణాలయమే నాకు ఆశ్రయమయ్యింది అనాథ బాలలే నా కళల లోగిళ్ళయ్యారు ఇంతటితో ఈ కథ సమాప్తం మరల మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే